फ्रेंड्स वेलकम टू अवर चैनल अपार्टमेंट इंत ट्रेडिशनल हाउस लागा चेयोच्चु अनेदी हाउस चूसाके मनकु तेलुस्तुंदी तन पेद्दगा चदुवुकोकपोयिना तन ऐडियास तो एंत अंदंगा तीर्चिदिद्दुकुंदो मीरे चूसेयंडी कोन्नि कोन्नि क्लिपिंग्स अंता तन माटल्लोने विंदाम तन एक्सपीरियंस एंटी अनेदी सो इंट्रेस्ट उन्न वाळ्ळु तन्नि फालो अवच्चु ఇదొచ్చి మామూలుగా ప్లెయిన్ ఇచ్చారు డోర్ని ప్లెయిన్ ఇస్తే దాన్ని హైలైట్ చేయడానికి ఏం చేసామంటే ఇలా బ్రాస్వి వాడాము బ్రాస్వి పెట్టించాము ఇది వడ్లు మా ఫాదర్ ఫస్ట్ టైం పండించిన పంట ఇది అందుకని గుర్తుగా నేనే అది వరిని మా ఫాదర్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని అల్లి అట్లా పెట్టుకున్నాను ఇంటికి అట్ సైడ్ ఎప్పుడు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ మంచిది కూడా అని కాకపోతే ఇక్కడ వచ్చి బర్డ్స్ ఏం తినవు ఇంకా ఎక్స్ట్రా బాల్కనీలో పెట్టుకున్నాను బర్డ్స్ తినడానికి సో తన ఏంటంటే బుద్ధి బొమ్మ ఆ డోర్ పక్కనే పెట్టుకుంది ఇది మొత్తం కూడా టైల్స్తో చేసిందంట చుట్టూ ఫ్రేమ్ కూడా చిన్న చిన్న బార్ లాంటి టైల్స్ తో చేసింది చాలా అందంగా ఉంది ఇంకొకటి ఏంటంటే బుద్ధుడి బొమ్మ చూడగానే మనకు ఒక పీస్ గుర్తొస్తుందన్నమాట సో మనం చూడగానే ఒక హ్యాపీ మూడ్ లో ఉంటాం చాలా మంది ఇంటి లోపల ఎదురుగా మనం డోర్కి ఎదురుగా ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే బుద్ధుడి బొమ్మ పెట్టుకో ఉంటారు సో ఈ అమ్మాయి అయితే బయట నుంచే ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉండడానికి బయటే ఫిక్స్ చేసింది అన్నమాట ఇది చాలా బాగుంది అనిపించింది నాకు చూడగానే లక్ష్మీ అమ్మవారిది కూడా కొనుక్కొచ్చి పెట్టాము ఎక్స్ట్రా అది తీసుకొచ్చి పెట్టాము కానీ నేను అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకొక షాప్ చూసాను దాంట్లో ఎంత బాగుండేనో అన్నీ రోజు నేను రంగోలీ అంటే కలర్స్ కంపల్సరీ వేస్తాను అలవాటు నాకు శంకు చక్ర నామాలు ఇక్కడ ఏనుగులు శుభ్లాభ అని ఉంటాయి ఎప్పుడో తీసుకొచ్చింది అది అలానే దాచిపెట్టి ఇలా స్టిక్ చేశాను బాగా యూజ్ అయింది ఇప్పుడు డోర్ ఎంటర్ కావాలి డోర్ వెనకాల ఇదొచ్చి పెనం అండి మట్టి పెనము అయితే దీని మీద చపాతీలు కాల్చడానికి రావట్లేదు అందుకని నేను మండల ఆర్ట్ చేశాను దీని మీద ఇదొచ్చి ఫిష్ది నేనే తయారు చేశాను ఇదొచ్చి ఇమి అంటే డోర్ తెరవగానే కీస్ ఇందులోనే పెట్టుకునేటట్టు కీస్ ఇది పెట్టాము ఇక్కడ వచ్చేసి ఇలా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కొద్దిగా పాడైపోయాయి ఇదొకటి అజంతా ఎల్లోరా శిల్పము ముందు బుద్ధుడిది తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇది చూసి నాకు బాగా అనిపించింది అందుకనే ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము కానీ ఇల్లు మొత్తం అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ బాగుంది అని చెప్పారు నన్ను ఫస్ట్లో ఎంత కామెడీగా కొద్దిసేపు నవ్విండ్రు నేను ఇట్లా ఇంటీరియర్ ఇట్లా నా ప్లాన్ ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతసేపు నవ్వుకున్నారంటే అంతసేపు నవ్విండ్రు ఇదేంట నాకేంటంటే దూలాలు అట్లా ఉన్న ఫీలింగ్ రావాలని ఆ పైన అట్లా పెట్టించాము దానికి బ్రాస్వి ఎవరైనా వస్తే ఇది వుడ్ అని అనుకుంటారు
పార్టీషన్ వెనకాల ఇక్కడ కిందంతా స్టోరేజ్ పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని ఇక్కడ ఇట్లా ఇట్లా ఉంటుందండి ఓవరాల్గా. అయితే వీటిని ఏం చేసామంటే ఇవన్నీ నేనే చేశాను. అన్నీ నేనే గుచ్చాను. ఫస్ట్ ఇవి నాలుగే ఉండేది. అయితే ఇవి నాలుగు పెట్టిన తర్వాత నాకు అనిపించింది మళ్ళీ కొనుక్కొచ్చి ఎందుకులే అనేసి ఇవి నేనే ఇంట్లో చేసి పెట్టాను. ఆ చిలుకలు వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి పెట్టినవి, కానీ బాగున్నాయి ఎండిపోయినా కానీ అని చెప్పి అట్లానే ఉంచేసినాము. ఇవి దీపాలు ప్లస్ ఆ ఫ్లవర్స్ హ్యాంగింగ్ చేసి ఉంటాయి. అక్కడ ఒక లాంతర్ కూడా ఉంటుంది చూడు. ఇక్కడ వచ్చి లెఫ్ట్కి పూజ గది, ఇక్కడ ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది, తర్వాత ఇక్కడ వచ్చేసి రెండు రాజస్థాన్ బొమ్మలు ఉంటాయి. ఆ బెడ్షీట్ కూడా నేనే స్టిచ్ చేశాను క్లాత్ తీసుకొచ్చి. ఇది అవి కూడా నేనే చేశాను. పికాక్ వీ కనిపిస్తున్నాయి కదా, అవో వాల్ పేపర్ కూడా నేనే వేశాను మొత్తం. నేను అంటే మేమేం కొత్త ఫర్నిచర్ ఏం కొనలేదండి, ఒక రెండు మూడు చైర్లు ఎప్పటి నుంచో ఉన్నది. ఇక్కడ వచ్చేసి డోర్కి ఎదురుగా వట్టివేరు వినాయకుడు, అక్కడ ఒక లాంతర్ ఉంటుంది. లాంతర్ ఇది అంటే హాల్ ఎదురుగా డైనింగ్ ఉంటుంది కాబట్టి అంటే పార్టీషన్ ఇట్లా తీసుకున్నాం మేము. ఇక్కడ వచ్చి పిల్లర్స్. ఈ పిల్లర్స్ అంటే చాలా ఎవరు పెట్టుకోరు, కానీ మేమేంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఓల్డ్ స్టైల్లో ఇల్లు చేయాలి అనేది నా ఉద్దేశం. నేను మా ఇంట్లో చెప్పినప్పుడు ఎంత నవ్విండ్రంటే ఓల్డ్ స్టైల్లో ఇల్లు చేస్తావా, అసలు అదేమన్నా బాగుంటుందా అనేసి బాగా కామెంట్ చేసిండ్రు. పిల్లర్స్ పెడతావా ఇంట్లో అంటే అనేసి నవ్విండ్రు. కానీ చాలా బాగుంటుంది ఇల్లు, దీంతో అట్రాక్షన్ వచ్చింది. ఇది చూడండి, ఇటొక పిల్లర్ ఇటొక పిల్లర్ ఉంటుంది. పార్టీషన్ ఇట్లా ప్లాన్ చేసాం. అన్నీ కూడా నేను అసలు జస్ట్ ఒక 15 మినిట్స్లో సెలెక్ట్ చేసుకున్నాను. అసలు అయితే ఇది ఒక సైకిల్ అంటే ప్లాన్స్ పెట్టుకోవడానికి, నేను అది బరువు కాగట్లేదు అనేసి ఇట్లా బౌల్ పెట్టేసి ఫ్లవర్స్ వేస్తాను. ఇది వచ్చి నేనే చేశాను.
వచ్చి మొత్తం మాది సోఫా వచ్చి చాలా 13 ఇయర్స్ అవుతుంది. ఓల్డ్ ఫర్నిచరే, మేము ఫర్నిచర్ ఏం కొనలేదండి, మొత్తం ఓల్డ్ ఫర్నిచర్. వచ్చేసి గేమ్స్ ఎప్పుడైనా ఇది ఏమంటే మెడిటేషన్ బౌల్ ఒకటి. అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ప్లస్ స్ట్రెస్ రిమూవ్ అవుతుంది. డ్యాన్సింగ్ కొండపల్లి. ఇది ఎట్లా చేసామంటే, వినాయకుడు ముందు వాళ్ళు వాయిస్తూ ఉంటారు, ముందు డ్యాన్స్ చేసినట్టు ఇట్లా ప్లాన్ చేసాం. ఇలా ఉన్న డోర్ని ఏం చేసామంటే ఇలా చేయించాం. డోర్ ఇలా ఉంటుంది, ఇలా అంటే అదే డోర్ని ఇలా చేయించాము. ఈ డిజైన్ బాగుంది అనేసి ఇలా స్టిక్కర్ వేసాను. ఎంట్రెన్స్ కాగానే స్టిక్కర్ వేసేసి మధ్యలో ఒక స్టిక్కర్. ఓవరాల్గా ఇలా ఉంటుంది మా పూజ గది. భగవంతుడు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు, అందుకనేసి ఇలా అద్దము ఇక్కడ ఎదురుగా పెట్టించాము. ఇది వచ్చి పిల్లలు పెట్టమండి. సింపుల్గా ఇలా వాల్కి జస్ట్ వాల్పేపర్స్ ఇట్లా పెట్టించాము అంతే. వీళ్ళ బెడ్రూమ్ని వీళ్ళని సెలెక్ట్ చేసుకోమన్నాము. కబోర్డ్ వర్క్ చేపించేటప్పుడు ఏదన్నా అంటే టీనేజ్ పిల్లలకి ఏమన్నా ఉన్నాయా అని చూసాం, కానీ ఏమీ ఆప్షన్ లేకుండే. అందుకని రెగ్యులర్గా మా బెడ్రూమ్లో ఏముందో అదే వుడ్ వర్కే చేపించాము. దీంట్లో అంటే చిన్న పిల్లలకు ఉన్నట్టు టామ్ అంటే టామ్ అండ్ జెర్రీగా మిక్కీ మౌస్ అవన్నీ ఉన్నాయి, కానీ అవి మరీ చిన్నపిల్లల్లా ఉంటాయి అని చెప్పి ఇలా ప్లాన్ చేసాము. కానీ బాగుంటుంది వీళ్ళది, అంటే టీనేజ్ పిల్లలు కాబట్టి ఇలా బాగుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ కొంచెం గ్యాప్ ఉంది, వాల్ సమానంగా లేదు, అందుకని అక్కడ క్యాప్టెన్ అమెరికా పెట్టించాము. ఇక్కడ వచ్చి ఇది నాకు పేరు తెలీదు, ఇక్కడే ఒక స్టడీ టేబుల్ పెట్టించాము. ఇక్కడ నుంచి వాళ్ళకి వ్యూ బాగుంటుంది. ఎప్పుడు పని వాళ్ళని పెట్టుకోలేదు, నేనే చేసుకుంటాను నీట్గా. మా ఇల్లు ఇంత నీట్గా ఉండడానికి మెయిన్ కారణం మా పిల్లలు, మా హస్బెండ్ అని చెప్పాలి. వాళ్ళు కూడా ఎక్కడున్న వస్తువు అక్కడనే పెడతారు, అలవాటైపోయింది వాళ్ళకి కూడా. చిన్నప్పటి నుంచి కూడా అట్లానే ఉంచాను కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించదు. ఒక వస్తువు అక్కడ పెడితే అది 1 ఇయర్ అయినా అది అక్కడే ఉంటుంది, అంత అసలు ఎవరు తీయరు. వాళ్ళ అవసరం ఉన్నదే వాళ్ళు తీసుకుంటారు. చేసి 2 తెప్పించాం కానీ ఇక్కడ ప్లేస్ లేక నేను
ఒకటి బెడ్రూమ్లో వేసాను, మాస్టర్ బెడ్రూమ్లో. ఇక్కడ పెయింటింగ్ కూడా, ఫ్రిడ్జ్ ఉంది చూడండి, స్టాండ్ అది వుడ్ది, దానికి పెయింటింగ్ కూడా నేనే వేశాను. క్యాండిల్ కూడా నేను చేసింది. సో ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్, మీ ఇల్లు చాలా అందంగా ఉంది, దానికి తగ్గట్టు నీట్గా పెట్టున్నారనమాట. సో ఇది అందరికీ సాధ్యం కాదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే సాధ్యమవుతుంది. ఇంత ఓపిక్గా ప్రతి ఒక్కటి కూడా షూట్ చేసి పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ గార్డెన్ టూర్ కూడా నేను తనీగా బాల్కనీ టూర్ అని పెట్టున్నాను, ఒకవేళ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో చూడొచ్చు. లాస్ట్లో కొన్ని క్లిప్స్ మాత్రం యాడ్ చేశాను. అదేవిధంగా కిచెన్లో కూడా తను సపరేట్గా చేసి పంపించింది. ఇప్పుడు దీనిలో ఉన్నది కొంచెమే జస్ట్ ఒక గ్లాన్స్ అన్నమాట. తర్వాత ఈ పిక్స్ అన్నీ తన ఇంట్లోటివే. తను చాలా ఓపిక్గా అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ చేసి చేయడం అనేది ఒక ఇన్స్పైరింగ్గా మనం తీసుకుంటే కనుక మన ఇంటిని కూడా మనంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇది కూడా చూడండి జస్ట్ ఎంత బాగుందో ఈ పిక్ కూడా. ప్రతి ఒక్కటి తను పెయింట్ చేయడం కానించి, ఇల్లు నీట్గా పెట్టుకోవడం కానించి, ముగ్గులు కానించి అన్నీ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తుంది అనమాట. తను ఏంటంటే ఒక పని మనం చేయగలుగుతాం, ఒకటి చేయలేమని కాకుండా లేడీస్ అంటే ఇల్లుని చాలా చక్కగా పెట్టుకోవచ్చు అనే దానికి తను ఒక ఎగ్జాంపుల్. సో ఆ విధంగానే మనకు చేసి పంపించింది. ఇంకా ముగ్గులు ఈజీగా ఎలా వేసుకోవాలి, ఇప్పుడు చదువుకునే పిల్లలకి అస్సలు ముగ్గులు రావు కదా, ఓళ్ళు ఎలా వేసుకోవాలి, అవన్నీ కూడా తను చూపించింది. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ హౌస్ వీడియోలో ఎందుకని యాడ్ చేయలేదు. అదేవిధంగా తను వాడే అన్ని కూడా ట్రెడిషనల్ వస్తువులు మ్యాక్సిమం వాడుతుంది. సో అవి కూడా మనం వన్ బై వన్ చూసేద్దాం నెక్స్ట్ వీడియోలో.